नमस्ते वेलकम टू वैजाग लोकल न्यूज नेनु कृष्ण कुमार वार्ता मुंदुगा हेडलाइंस चूद्दाम। पश्चिम गोदावरी जिला पूल्ला वेलुगु चूसिन अंतु चिक्कनि व्याधि लक्षणालपै शुक्रवार उदयं ताडेपल्ली क्यांप कार्यालयंलो अधिकारुलतो मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी समीक्ष। ఆంధ్రప్రదేశ్ లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్న। మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీలో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలియజేశారు। గురువారం భారీ లాభాలతో చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కాస్త నెమ్మదించాయి। మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి పరిణామాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి। ఇక డీటెయల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పూల్లలో వెలుగు చూసిన అంతు చిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు। सीएम आदेश प्रभुत्व प्रधान कार्यदर्शि आदित्यनाथ दास वैद्य आरोग्य शाख मुख्य कार्यदर्शि अनिल कुमार सिंगाल वैद्य आरोग्य शाख कमिश्नर के भास्कर हुटाहुटिना एलूर बैलदेर पूल्ल निरंतर पर्यवेक्षण जो प्रजलू आंदोलन पड़ा अवसर लेदान अधिकार कोमरेपल्ली परस्थित अदान राष्ट्र वैद्य आरोग्य शाख मंत्री आल्ला अ ఇప్పటి వరకు 22 మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని గ్రామంలో 108 వాహనాలను 7 అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు। 25 మంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇంటింటికి సర్వే చేస్తున్నారని 2 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు। మొన్నటి వరకు రాజకీయాల కోసం దేవుళ్ళని లాగారు। జిల్లాలో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కేసులు వస్తున్నాయి। ఏదైనా కుట్ర కోణం ఉండి ఉండొచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు। ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తాం, ప్రజలవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి ఆలనాని పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు। శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ వేరే మతాలపై దాడి జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడతారు, కానీ హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోరా అని నిలదీశారు। హిందువుల పట్ల ఒకలా ఇతర మతాల పట్ల ఒకలా స్పందించడం తప్పు అని, మతాల పట్ల సమభావమే సెక్యులరిజం, సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా, ఏమాత్రం బాధ్యత లేకుండా వైకాపా సర్కారు వ్యవహరిస్తోంది, ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తామంటారా, ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు, సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు, దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, శాంతి భద్రతలను కాపాడాలని కోరితే వారిపైన కేసులు పెడుతున్నారు, వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, అదృష్టం అందలమెక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందన్న రీతిలో సాగుతోంది వైకాపా పాలన, పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు పేకాట క్లబ్బులను నిర్వహించే స్థాయికి దిగజారారు, మీడియాపై కూడా దాడులు పెరుగుతున్నాయి, రామతీర్థం వచ్చి ఆందోళన చేయడానికి మాకు క్షణం పట్టదు, మతం కంటే మానవత్వం ముఖ్యమని జనసేన నమ్ముతోంది, ఎన్నికల్లో పోటీకి నిలబడిన వారిపై దాడులు చేసే సంస్కృతి మంచి పద్ధతి కాదు, ఈ అరాచకాలపై అందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది, అందుకు జనసేన పార్టీ ముందుంటుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు। అలాగే ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు అది ప్రముఖంగా రాయలసీమలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఏమి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని దీని మీద ఒక చర్చ జరిగింది। అలాగే క్రియాశీలక సభ్యత్వం మీద ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంత చేస్తుంది దీని మీదనే ఒకటి, దాంతో పాటు ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్కి అది ఏ దిశ నిలబోతుంది, అది భారతీయ జనతా పార్టీ చేయబోతుందా జనసేన చేయబోతుందా దీని మీద ఒక చర్చ జరిగింది। పిఎస్సి సభ్యులు కూడా వారి వారి నియోజకవర్గాల దగ్గర నుంచి, వారి ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మిగతా జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జీల అందరి దగ్గర నుంచి చాలా లోతైన అవగాహన ఏర్పరచుకొని వారి అభిప్రాయాలు కూడా మాకు తెలియజేశారు, అవి మీకు కొద్ది క్లుప్తంగా మీకు తెలియజేస్తాను। ముఖ్యంగా స్టేట్లో
లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ముందుగా వస్తే సెక్షన్ 144 సెక్షన్ గాని సెక్షన్ 30 గాని ఇష్టారాజ్యంగా అమలు చేస్తా ఉన్నారు నాకు ఒకటే అనిపిస్తుంది అదృష్టం అందల వెక్కిస్తే బుద్ధి బురదలోకి లాకెళ్ళిందన్నట్టుగా వైసీపీకి 151 సీట్లు వచ్చి అంత పూర్ణ బహుమతి వచ్చిన తర్వాత ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా అంటే మాకి రోడ్లు బాగలేవు లేదంటే మీ పనితీరు బాగలేదంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టదు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే నిన్న మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని రోడ్లు బాగలేవు అని నిలదీసి మాట్లాడితే ఒక్కసారి అతని మీద పడిపోయి అతన్ని అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయప్రాంతులను గురిచేసి ఆయన క్రిమిసంహారక మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జనసేన నాయకుల మీద భౌతిక దాడులు అలాగే తాడేపల్లిగూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ మీద గారు శ్రీనివాస్ గారి మీద వారి ఇంటికి మీద దాడి ఇవన్నీ ఏమి హర్షించేలాగా లేదు ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు వాళ్ళు ఒక్క ఎదురు మాట్లాడకూడదు ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో లేదు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అంతేగాని పదే పదే వచ్చి ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లా అండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే డిస్టార్ట్ అయిపోయిందంటే దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించలేకపోతుంది మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అన్నారు ఇప్పటి వరకు 360 విద్యా సంస్థలు తనిఖీ చేశామని 50 కాలేజీలు 25 స్కూళ్లపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశామని పేర్కొన్నారు ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయని గతేడాది ట్యూషన్ ఫీజులో 30% తగ్గించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాలను కొన్ని కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోలేదు కనీస సౌకర్యాలు కూడా లేకుండా అధిక ఫీజులు వసూలు చేశారు అధిక ఫీజులు వసూలు చేసిన కాలేజీలు తిరిగి డబ్బును విద్యార్థులకు ఇచ్చేయాలి అలా చేస్తే చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తే 9150218111 కాల్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు అధిక ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారి డిఈఓ అవార్డుకు ఎంపికయ్యారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ ఆయన్ను అవార్డుకు ఎంపిక చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల కలెక్టర్లను ఎంపిక చేయగా వారిలో వినయ్ చంద్ కూడా ఉన్నారు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న అమరావతి రాజ్భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి కలెక్టర్ అవార్డును స్వీకరించనున్నారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది జిల్లాలో ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం సవరణలకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి సిఈఓ లాగిన్లో అప్లోడ్ చేయడం రాజకీయ పక్షాలతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహిస్తూ ఓటరు జాబితాలను రూపొందించి విడుదల చేయడంతో వినయ్ చంద్ మెరుగైన పనితీరు కనబర్చినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు ప్రతి నెల క్రమం తప్పకుండా ఈవీఎం గొడాములను తనిఖీ చేస్తూ ఓటింగ్ యంత్రాల భద్రతను పర్యవేక్షించడం బిఎల్ఓల నియామకాలు చేపట్టి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడంలో కలెక్టర్ సఫలమయ్యారు సింహాచలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు మాన్సాస్ ట్రస్ట్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ముందుగా అప్పన స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు అనంతరం దేవాలయ ప్రాంగణంలోని పలు విభాగాలతో పాటు ప్రసాదాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తనకు అప్పగించిన బాధ్యతలను అందరి సహకారంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించడమే తొలి ప్రాధాన్యమన్నారు. దేవస్థాన భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆనంద్ కుమార్, రాఘవ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాన్సాస్ ట్రస్ట్ విజయనగరంకి పనిచేస్తున్నాను. అదేవిధంగా మా దేవాదాయ శాఖ కమిషనర్ అయినటువంటి వారి ఉత్తర్వుల మేరకు నేను ఇక్కడికి వచ్చి సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు తీసుకోవడం జరుగుతున్నది. అదేను మరి ఈ విషయం మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను ఈ విషయాలన్నింటి మీద కూడా ఒకసారి నేను మా ఏదైతే దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారో ఇక్కడ దేవాలయానికి సంబంధించి వాళ్ళందరితో కూడా నేను ఒకసారి కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. సమావేశం పెట్టిన తర్వాత ఈ పరిపాలనకు సంబంధించి దేవాలయ పరిపాలనకు సంబంధించి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఇప్పుడు మీరు చెప్పింది కానీ, ఏదైతే స్వామివారి భూముల విషయానికి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమున్నా సరే ఒకసారి నేను కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉండేలాగుంటే తప్పనిసరిగా అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆక్రమణ విషయంలోనే ఎవరిని ఉపేక్షించేది లేదండి. కారణం ఏంటంటే దేవుడి భూములు అండి అవి. ఇప్పుడు ఎవడు సొంతం కాదు కదా, ఇప్పుడు వ్యక్తులు సొంతం కాదు అది. దేవుడు అంటే భయం ఉండాలి, కనీసం భక్తి ఉండాలి, భయం ఉండాలి, రెండు ఉండాలి దేవుడు అంటేని. భక్తి ఉండి భయం లేకుండా దేవుడే మా సొంతం అన్నట్టుగా భూములు ఆక్రమిస్తామంటే ఊరుకోమండి. తప్పనిసరిగా అలాంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామండి. అదేనండి, ఇప్పుడు ఎవరు తీశారు, ఎందుకు తీసేశారు, ఏంటన్నది నేను పూర్తిగా స్టడీ చేస్తాను, ఏమని చెప్పలేను మీకు నేను. అది అవునండి, అవును. ఇప్పుడు మినిస్టర్ గారు ప్రభుత్వ తరపు ప్రతినిధి, ఆయన కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి ఉపేక్షించారు. ఆయన కూడా తీసుకోమని చెప్తారు ఎప్పుడైనా సరే ఖచ్చితంగాను. ఎందుకు తీసుకోలేదని దానికి నేను సమాధానం చెప్పలేను. కారణం ఏంటంటే మీరే అంటున్నారు పూర్తి టైం ఇవ్వలేరని చెప్పి, అందువల్ల ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలు కూడా నేను అధికారులతో మాట్లాడతాను, అన్ని పరిశీలన చేస్తాను, ఛాత్రశా పరిశీలన కూడా చేస్తాను నేను అన్నీ కూడా మొత్తం అంతా కూడాను. ఎక్కడైనా ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా సరే దాని మీద ముఖ్యంగా భూములకు సంబంధించి ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుందండి. మొట్టమొదట ఎవరి మీదైనా సరేనండి, అధికారి అయితే ఏంటంటే ఎవరైనా నేను స్వామి భూములను ఆక్రమించడానికి ఎవరికి కూడా అర్హత లేదండి, ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామండి. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపులో భాగంగా శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమం సింహాచలం సమీపంలోని సింహపురి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక రామాలయంలో రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. 98వ వార్డు బీజేపీ అభ్యర్థి శ్రవణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ ఊరేగింపుతో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని రవీంద్రారెడ్డి కోరారు. రామమందిర నిర్మాణం భారతావనికే తలమాణికమని, ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో ఏళ్ల కల సాకారమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం పలువురు బీజేపీ నాయకులు, శ్రీరాముని భక్తులు పాల్గొన్నారు. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు దేవాలయం కట్టడానికి ఏదైతే నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధాని పిలుపునిచ్చారో, ప్రతి ఇంటికి తిరుగుతూ 492 సంవత్సరాల చాలామంది పూర్వీకులు రామమందిర నిర్మాణం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్రలు మనం చదివే ఉన్నాం. ఈ అవకాశం ఈరోజు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వల్ల మన రామ జన్మభూమి మనం దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా రామ జన్మభూమి ఆలయ నిర్మాణం కొరకు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏదైతే నిర్మించారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి హిందువులు కలుపుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి
आलय कटाई धन सहाय धन सहकरण ఏదైతే నిధి సమర్పణ అనే కార్యక్రమమే మొదలు పెట్టాము ఈ రోజు సింహాచలం 98వ వార్డు సింహపురి కాలనీలో ఉన్న రామాలయంలో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టి వార్డు మొత్తం పర్యటిస్తూ రాపడి నుంచి డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి రామ మందిర నిధి సమర్పణ గురించి మేము ఎలబోతున్నాం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం జై భారత్ మాతా కీ తర్వాత అలాగే 4,50,000 మంది కరసేవకులు లేదా రామ భక్తుల యొక్క బలిదానం తర్వాత ఈ రోజు మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భవ్యమైన రామ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రామ మందిర నిర్మాణంలో ప్రతి హిందూ బంధు యొక్క పాత్ర ఉండాలని చెప్పి వారు సంకల్పించి ప్రతి ఎవరైతే ఈ రాముల వారి భక్తులు ఉన్నారో వీరందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా రామ భక్తులందరూ కూడా ఇంటింటికి తిరిగి ఈ గుడికి సంబంధించిన నిధి ఏదైతే ఉందో ఆ నిధిని చేకూర్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సింహపురి కాలనీలో రామ భక్తులందరూ కూడా ఒక చోట చేరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి హిందూ బంధువు తలుపు తట్టి ఈ డబ్బుని నిధిని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే రాముల వారు ఒక దేవునిగానే కాకుండా ఒక పరిపాలన చక్కగా సాగించిన చక్రవర్తిగా మనందరికీ తెలుసు ఒక చక్రవర్తిగానే కాదు ఎన్నో చక్కని విలువల సంస్కారాలు తెలుస్తున్న వ్యక్తిగా మనం ఆయన్ని మనం పూజిస్తూ ఉంటాం కొనియాడుతూ ఉంటాం ఒక తండ్రికి మంచి తనయుడిగా ఒక భార్యకి మంచి భర్తగా ఒక తమ్ముడికి మంచి అన్నగా ఒక స్నేహితుడికి మంచి హితుడిగా ఎన్నో రకాల పాత్రలు వారు పోషించిన విధానం చూస్తూ ఉంటే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏదైతే ఈ భూమి మీద నడయాడారో అదేవిధంగా ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు నడవాలని చెప్పి ఒక విధమైన పిలుపునివ్వడం కోసం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో మనం ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డాం ఆంగ్లేయుల పాలన ముస్లింస్ పాలన చూసాం మళ్ళీ తిరిగి ఈరోజు రామరాజ్యాన్ని చూడబోతున్నామని చెప్పి ఈ భవ్యమైన రామ మందిరమే మనకి సాక్షిగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సింహపురి కాలనీలో ఏర్పాటు చేసిన శ్రావణ్ గారికి కానివ్వండి అలాగే ఈ వార్డు అధ్యక్షులు వారు సూర్యనారాయణ గారికి కానివ్వండి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ చక్కని అవకాశం కల్పించినందుకు విశాఖ జిల్లా ఎస్రాయవరం మండలం అడ్డరోడ్డులో 32వ రహదారి భద్రతా వారోత్సవాలు స్థానిక పోలీసులు నిర్వహించారు ఈ వారోత్సవాలు పురస్కరించుకొని స్థానిక ఎస్ఐ చక్రధర్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో ఆటో డ్రైవర్లతో అడ్డరోడ్డు పాత 4 రోడ్ల జంక్షన్ నుంచి హైవే వరకు ర్యాలీ నిర్వహించారు తదనంతరం ఎస్ఐ చక్రధర్ మాట్లాడుతూ డ్రైవర్స్ అందరూ బాధ్యతతో వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెల్మెట్ ధరించకుండా బైకులు నడపకూడదని అధిక వేగం మీ ప్రాణానికి ముప్పు అని నిర్లక్ష్య డ్రైవింగ్ మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేస్తుందని వాహనదారులకు విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ఈరోజు 32వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడ్డరోడ్డు కోడల వద్ద తిమ్మాపురం గ్రామంలో స్కూల్ విద్యార్థులతో మరియు ఆటో డ్రైవర్లతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని సందర్భంగా రోడ్ల మీద ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడాని తమ యొక్క సేఫ్టీని చూసుకోవాలని మరియు టూ వీలర్స్ మీద ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా ఎంత తక్కువ దూరం ప్రయాణించిన హెల్మెట్ పెట్టుకోవాలని కార్లు ఫోర్ వీలర్స్ ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్లను ధరించాలని మరియు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఈ విధమైనటువంటి అవగాహన కల్పిస్తూ విద్యార్థిని విద్యార్థులు మరియు గ్రామ పౌరులు మరియు ఆటో డ్రైవర్లతో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాన్ని రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తమ యొక్క ప్రాణాలు సురక్షితంగా ఉండే విధంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ ర్యాలీని ముగించడమే థ్యాంక్ యూ అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో శోభాయాత్ర నిర్వహించారు కొత్త గాజువాక నుంచి మొదలైన యాత్ర కోలాటాలు భజనలు సాంస్కృతిక ప్రదర్శనలతో ముందుకు సాగింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది ఈ సందర్భంగా భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఈ మహత్తర ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కుల మత వర్గాలకు అతీతంగా మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు కార్యక్రమంలో భాజపా నాయకులు ప్రేమకుమారి డాక్టర్ గొర్లె సత్యనారాయణ కృష్ణంరాజు బాటా శ్రీనివాస్ గూటూరు శంకర్రావు గోలి శంకర్రావు దాడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు
సంఖ్య శ్రీ రామ జన్మభూమిలో నూతన రామాలయం నిర్మాణానికి నిధి సమర్పణలో భాగంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో అక్కడ కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు ఈ రోజు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ మనకొక రామ మందిరం ఉండాలని దృఢనిశ్చయంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలు కరసేవకులు కోల్పోయారు. వాళ్ళ యొక్క ప్రాణ ఫలితమే ఈరోజు కోర్టు కానివ్వండి, అదేవిధంగా మనకి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ గత ఏడాది ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించారు. ఆ యొక్క మహాఉద్యమంలో భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నెల జనవరి 2021 జనవరి నెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గడప గడపకు కరసేవకులు వెళ్ళి వాళ్ళకు భక్తులకు తోచినంత 10 రూపాయలు 100, 1000, 1,000 వాళ్ళ స్తోమత మేరకు ఎంత ఇస్తే అంత వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని వారికి ఈ యొక్క రసీదు కూడా ఇచ్చి ఈ యొక్క మహా ఉద్యమంలో భాగస్వాములు అయ్యే అవకాశాన్ని మరి విశ్వ హిందూ పరిషత్ వారు అదేవిధంగా ఈ యొక్క రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క శోభాయాత్రలో అక్కడ గాజువాక నుంచి కొత్త గాజువాక నుంచి పాత గాజువాక వరకు మరి పాల్గొనేటువంటి మన పెద్దలందరికీ కూడా పార్టీ పెద్దలకే కాకుండా వివిధ సంక్షేమ సేవా సంఘాలు వివిధ ట్రస్టుల తరపు నుంచి కూడా వచ్చారు. కళాకారుల సంక్షేమ తరపు నుంచి మన రమేష్ మాస్టర్ గారికి జబర్దస్త్ ఏం రమేష్ మాస్టర్ గారి బృందానికి, అదేవిధంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి భాస్కర్ గారు మిగతా పెద్దలకి, అదేవిధంగా మన కేఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చారు. మహిళలు కోలాట వేసిన మహిళలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి త్రీన్మార్ డ్రమ్లు కూడా త్రీన్మార్ యొక్క డ్రమ్లు కూడా వాళ్ళు చాలా చక్కగా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా వేసుకుంటూ వాళ్ళ త్రీన్మార్ వాద్యాలు వాయించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో గాజువాక పెద్దలందరూ కూడా పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం, స్టే ట్యూన్. అందరికి నమస్కారం. డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవటం, షేక్ హ్యాండ్స్ ఇవ్వటం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవటం, ముక్కు తుడుచుకోవటం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి, వేడి నీళ్ళైతే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి, వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి, అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. మహిళా చేతన ఆధ్వర్యంలో ఒక వివాహితకు న్యాయం చేశారు. అత్తింటి వేధింపులు భర్త గృహహింస నుంచి విముక్తి కలిగించారు. వెంకోజిపాలెం సమీపంలో ఎంవీపీ సెక్టర్ 11లో నివాసం ఉంటున్న శీలా అపర్ణని తన భర్త సునీల్ వివాహేతర సంబంధం పెట్టుకుని తనని వదిలేశాడని మీడియా ముందు వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మహిళా చేతన సభ్యులను ఆశ్రయించారు. దీంతో సంస్థ వ్యవస్థాపకురాలు పద్మ తన సభ్యులతో కలిసి బాధితురాలని అత్తవారింట్లోకి అప్పగించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగులతో కాలయాపన చేయడంతో తమను ఆశ్రయించారని అన్నారు. యువతులు, మహిళలకు, గృహిణులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మహిళా చేతన తరపున పోరాడతామన్నారు.
విజయవాడ వెళ్ళిపోయి అన్నమాట చేసుకొని విజయవాడలోని పెళ్లి చేసుకున్నాము. 5 సంవత్సరాలు బట్టి బాగానే ఉన్నారు సార్. ఉంటే ఇదో ఇక్కడ ఒక అమ్మాయిని మరుగు పెట్టాడు అన్నమాట. పెడితే నేను అమ్మాయి గురించి అడిగాను సార్. అంటే అమ్మాయి గురించి అడగడం నేను తప్పండి సార్. నేను భార్యనే కాదు సార్, నాకు భర్త కావాలనుకుంటాను కదా. ఇద్దరు ఆడపిల్లలను ఇంట్లో పెట్టేసి వాళ్ళ అమ్మాయిని ఇంటికి వచ్చాడు. 8 సంవత్సరాలు లేని అమ్మ నేను ఇప్పుడేడు సార్. మరి ఇంటికి వచ్చిన కొడుకుని తీసుకెళ్ళి కోడలు ఇంటికి వచ్చిన కోడలు తీసుకొని రాడా అని అనాలి కదా. ఆ అమ్మాయి గురించి నేను అడిగానని నన్ను ఈదిలో నన్ను ఇంట్లో ఈదిలో నుంచి ఖాళీ చేయించి తిండి ఖాళీ చేయించి ఈదిలో వాళ్ళకి పంపించమన్నారు సార్. మరి నాకు ఇద్దరు ఆడపిల్లతో నేను ఎక్కడికి వెళ్తాను సార్? నాన్న చూస్తే అమ్మ చూస్తే చచ్చిపోయింది, నాన్న చూస్తే అవుటు అక్కలు చూస్తే అంత అనుమతున్నారు. ముగ్గురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నాకు ఎవరు చూస్తారు సార్? ఇప్పుడు నాకు ఎవరున్నారు? ఇప్పుడు నేను మట్టుకే మాత్తారండి, నేను చచ్చిపోతాను సార్. ముగ్గురు నాకు న్యాయం చేయకపోతే మట్టు నేను చచ్చిపోతాను సార్. త్రిసా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. త్రిసా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ న్యాయం తెలియజేయలేదు. మహిళా మన్న ద్వారా వచ్చాను సార్. అది లేదు సార్, మాడత్త కోర్టు అంటారు సార్, పోలీస్ స్టేషన్ అంటున్నారు. నేనే పోలీస్ స్టేషన్ పట్టుకు ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని ఏంటి సార్ తిరుగుతాను? ఎలా తిరుగుతాను సార్? ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని ఇప్పుడు ఏంటంటాను? మాకు వద్దంట ఆలే కావాలంట, అమ్మాయే కావాలంట. మరి నేను ఎలా సార్? ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను, నాకు న్యాయం చేయండి సార్. ఇద్దరు పెద్దలు ఇష్టపడలేదు. ఇద్దరు పెద్దల్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు విజయవాడ ఎక్కడికి పారిపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. చాలా కాలం సజావుగా సాగింది. 1 సంవత్సరం నుంచి ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనేటటువంటి ఒక మిషతో ఆ అసంతృప్తి మనసులో పెట్టుకొని ఈమె ఎలా వదిలించుకోవాలనే దానికి అతను పావులు కదిపాడు. కదిపి కదపడమే కాకుండా అంతవరకు సత్ప్రవర్తనతోనే ఉన్నటువంటి అతను అదే వీధిలో ఉన్నటువంటి ఒక వివాహిత అనురాధ అనేటటువంటి మహిళ భర్త చనిపోయడానికి ఆమెకు కూడా మా సంఘాన్ని గుర్తు చేసింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ విషయం బయటకు వచ్చింది. ఈ అమ్మాయి అడిగింది అనేటటువంటి నెపంతో ఈమెని పిల్లలతో రోడ్డు మీద వదిలేశాడు. అంటే అద్దెకుండా ఇన్ని ఖాళీ చేయిస్తాడు. అమ్మ సెప్టెంబర్ 28వ తేదీన దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు 8 సార్లు నేను ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాను, ఆ విషయం నా భార్య అడిగింది, బుర్ర తినేసింది, కాబట్టి నేను ఆమెను ఇంకా అంత కాపురం చెయ్యను, మీరు ఎప్పుడు ఏం చెప్పినా నేను చేయను, నా కేసు కట్టేయండి, ముందు నా కేసు కట్టండి అని అడ్వకేట్ని తీసుకొని రావడం, కేసు కట్టండి అని పోలీసులను తిరిగి దబాయించడం అనమాట. అంటే కేసు కట్టేస్తే చక్కగా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఇచ్చేసి బెయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నెక్స్ట్ సంబంధంలోకి వెళ్ళడం కోసం అతను తాపత్రయంలో ఉన్నాడు. మేము అందుకని కేసు కట్టించలేదు. నేను ఎన్నిసార్లు అయినా కానీ ఏసీపీ గారి ఎదురుగా కూడా పెట్టాము ఈ విషయాన్ని. ఆమె కూడా చెప్పి చూశాను చాలా సుభంగా. నేను నాకు ఆమె భార్య కాదు, వాళ్ళు నా పిల్లలు కారు, నేను ఏడే అమ్మాయితో ఉన్నాను, నేను తీసుకెళ్ళను. అంటే ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, మొండిగా, ఖచ్చితంగా పోలీసు అధికారులు ఎదురుగానే మాట్లాడుతున్నాడంటే చట్టం పట్ల ఏం భయం ఉంది ఆయనకి? 498 ఏ చట్టాన్ని పూర్తిగా నీరు కార్చుతారు. అవి 7 సంవత్సరాలు లోపు శిక్ష కాబట్టి దానికి అన్ని సెక్షన్స్ లాగానే దానికి కూడా స్టేషన్ డైలీ ఇచ్చి పంపించేస్తున్నారు. కాబట్టి ఇవాళ పోలీస్ స్టేషన్కి వస్తున్న మగవాళ్ళు ఏమంటున్నారంటే, మెజారిటీ అందరూ అనం కాదు, పోలీస్ వాళ్ళు ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా, కౌన్సిలింగ్ సెంటర్స్ ఎంత గట్టిగా మాట్లాడినా నా కేసు కట్టేయండి మేడం, ప్రతి ఒక్క భర్త కూడా ఇదే మాట మాట్లాడుతాడు. అక్కడ కౌన్సిలింగ్ ద్వారా భార్యని ఇంటికి తీసుకెళ్లే భర్తల శాతం 10 నుంచి 20 ఉంటుంది. తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మొండికేసేసి లాయర్లు చెప్తున్నారు మీకేం ప్రాబ్లం ఉండదు, అరెస్ట్ ఉండదు, నీకేం అవ్వదు అని చెప్పడం వలన నేను తీసుకెళ్ళను. అంటే తప్పు తాను చేశాడు, ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తప్పు తాను చేసి శిక్షని భార్యకి పిల్లలకి విధించాడు. ఈమెకి తల్లి లేదు, తండ్రికి రోడ్డు కేర్ ఆఫ్ రోడ్డు, అతనికి ఆరోగ్యం బాగోదు, అతనికి ఎవరైనా అన్నం పడేస్తే తింటాడు. అంటే పూర్తిగా అవకరమైనటువంటి మనిషి. అంచేత అమ్మాయి పెందుర్తి మండలం అయ్యప్ప కాలనీలో ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 100లో అక్రమ కట్టడాలు జోరందుకున్నాయి. చోటా కబ్జాదారులు కొత్త రకం దందా మొదలుపెట్టారు. 100 గజాల్లో షెడ్లు నిర్మించటం, లక్షల్లో అమ్ముకోవటం, ఇదంతా బయట వారికి ఎవరికి తెలియకుండా జరుగుతున్న కబ్జా దందా. అదే కానీ అక్కడ కడుతున్నట్టు బయటికి తెలిస్తే ప్లాన్ మారిపోతుంది. ఎక్కడి నుంచో ఒక పేద మహిళను కానీ పురుషుడిని కానీ అక్కడ ఉంచి నిరుపేద కట్టుకున్నట్లు, కట్టుకునేందుకు వీరు సహాయం చేస్తున్నట్టు మాయమాటలు చెబుతూ, డబ్బులకు కక్కుర్తి పడిన శాఖలందరికీ చేతులు తడుపుతూ వారు ఇచ్చే సూచనల మేరకు రాత్రి సమయంలో నిర్మాణం చేసేస్తారు. ఒక రాత్రిలో షెడ్ పూర్తయిపోతుంది. తెల్లవారే కల్లా 4 చెంబులు, మంచం, వండుకునే సామాన్లు ప్రత్యక్షమవుతాయంటే నమ్ముతారా? ఇదేమిటి అని అడిగితే బూత్ పురాణం, తప్పుడు కేసులు, అదంతా తెలిసిన అధికారులు ఏమీ తెలియనట్లే ఉంటారు. బడా కబ్జాదారులది మరో దందా. వీళ్ళు ఎకరాలు కబ్జా చేస్తారు. ప్రభుత్వ స్థలం 186 సర్వేలో రాత్రులు నిర్మాణం చేపడతారు. ఈ తతంగమంతా అధికారులు వెనుక సూత్రధారులు, సిరా ముసుగులో ఉండే కాసుల కక్కుర్తికి సయ్యని నకిలీ సిరా కార్మికులు నడిపిస్తారు. వీరి దందా ఎలా అంటే,
ఈ కబ్జాదారులు ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టి కోట్ల స్థలం కొట్టేయాలని అనుకుంటారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కోర్టుకు వెళ్ళిపోతారు. కోర్టులో ఉంది కదా ఆ స్థలం వైపు ఎవరూ చూడరు. ఇలా కొత్త కొత్త రకాలతో అటు అధికారులను ఇటు ప్రజలను మోసం చేస్తారు. ఇవన్నింటికీ పనిచేసే ప్రభుత్వ అధికారులు అడ్డుకట్ట వేయాల్సింది పోయేని ప్రజలు కోరుకుంటున్నారు. 97వ వార్డు ఈరోజు 97వ వార్డులో చూసుకున్నప్పుడు సర్వే నెంబరు 100 కానీ 100లో అసలు వాటి ఉన్నటువంటి పులగనపాలెం అనుకునే పక్కన ఉన్నటువంటివి కానీ తోటలు వేసుకొని ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూమి అనేది కబ్జా చేసి ఈరోజు స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఉన్న ఖాళీ స్థలాలు కూడా గోడలు కట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి స్థానిక నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కబ్జా చేయడం జరుగుతుంది. అలాగే 97వ వార్డులోనే 96/3 సర్వే నంబర్లో ఉన్నటువంటి రెడ్ అయిన వ్యక్తి ఎక్కడో తెలియదు. ఈరోజు పక్కాగా రేకుల షెడ్లు కట్టారు చేశారు. ప్రభుత్వం అధికారులు వెంటనే చేయలేదు. వాస్తవంగా పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మేము సిపిఎం పార్టీ భూ పోరాటం చేస్తే 60 గజాల స్థలం ఉండాలి. గవర్నమెంట్ రాజ్యాంగ ప్రకారంగా 60 గజాల స్థలం అనేది ప్రతి ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలని చెప్పేసి ఉన్నప్పటికి కూడా ఎవరైనా చిన్న పేదవాడు పాకేస్తే ఆగమేఘాలకు వచ్చి ఆ పాకను తొలగిస్తున్నారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో దాన్ని అంతా కూడా మేము ఎక్వైర్ చేసి బయటకు తీస్తామని చెప్పేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలకు ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఆ ఉన్నటువంటి భూములు ఇప్పటికే కబ్జాలు అవుతున్నాయి. ప్రాంతంలో ఎమ్మెల్యే గారు సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎమ్మెల్యే గారు కొత్త వచ్చినటువంటి అదీప్ రాజు గారు చాలా మంచి పని చేశారు. మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ కట్టారు ఎందుకు చేస్తారని చెప్పేసి చాలా అధికారులకి వార్నింగ్ ఇస్తూ మొత్తం అంతా కూడా ఎక్వైర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే మళ్ళా మామూలుగా యథాస్థితిగానే ఉంది. దాని మీద స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒక్కసారి ఈ వార్డులో ఉన్నటువంటి ఈ పెందుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద ఎంక్వైరీ పెట్టించి ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇప్పించాలి. లేని పక్షంలో ఎవరైతే ఇప్పుడు 96/3 ఎవరైతే ప్రభుత్వ భూమి ఆక్రమం చేసుకున్నారో మేము ఎర్ర జెండాలు పెట్టి ఆ భూముల్లోనే మొత్తం పాకలేసి పేదవాడికి ప్రతి 60 గజాలు చొప్పున పేదవాడికి పంచడానికి కూడా మేము ఎదుగుపోవడం ప్రభుత్వ భూమిని కాపాడడానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆగమేఘాల మీద వచ్చి పేదవాళ్ళ మీద పాటలు కాదు ఆ ఉన్న భూమిని కూడా ఆక్రమణ చేసుకున్న భూములన్నీ కూడా బయటకు తీయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ను మరింత బలోపేతం చేయనున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. గురువారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి నష్టాలు జరగకుండా 5,000 కోట్ల వ్యయంతో భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు విశాఖలో నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ధ్యేయంతో చంద్రబాబు ఉన్నారని మంత్రి ముత్తంశెట్టి ఆరోపించారు. మంచి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రామతీర్థం సందర్శనకు వెళ్లిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కర్రలు రాళ్లతో తెదేప నాయకులు దాడులకు దిగారని విమర్శించారు. దీనిపై చట్ట ప్రకారం పోలీసులు దర్యాప్తు చేసి తెదేప నాయకుడు కళా వెంకటరావును అరెస్టు చేస్తే నిరసనలు చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈయన చాలా విజయసాయిరెడ్డి గారు చాలా శాంతియుతంగా ఉండి మరి ఎవరేం అనకుండా ఆయన వచ్చేసారు. చట్ట ప్రకారం వాళ్ళు చర్య తీసుకున్నారు. ఎందుకంటే మనందరం చట్టం గౌరవించాలి. చట్టం తయారు చేశారు మనం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు. ఆ చట్ట ప్రకారం వాళ్ళు నడుచుకునే హక్కు పోలీసులు లేదా? దాన్ని కూడా ఇవాళ రాజకీయ ప్రయోజనం కోసం మా ఇది చేశారు మా నాయకులు వాళ్ళ నిరసనలు తెలియజేయండి అంటే రోజు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఎలాగైనా సరే జగన్మోహన్ గారు పొలం చల్లాలి. అది ఒకసారేమో ప్రాంతాల మధ్యన ఉద్దేశం ఉంటుంది, ఒకసారేమో కులాల మధ్యన ఉద్దేశం ఉంటుంది, ఒకసారేమో మతాల మధ్యన వెంకటేశ్వర తీసుకొచ్చారు. అసలు ఆయనకి ఏదో చాలా దైవభక్తి ఉన్నట్టు, ఆయన దేవుడు అంటే ఆయన ఆయన ఒకటే భక్తి ఉన్నట్టు, ఎవరి భక్తి ఉన్నట్టు, దేవుడికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు. మరి మనం చూసాం శ్రీకాకుళం కూడా ఏం జరిగిందో, వాళ్ళ అనుచరులు వాళ్ళ నాయకులు కొంతమంది నందీశ్వర విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపెట్టడం, మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, అంటే కావాలని ఇవన్నీ కూడా కావాలని ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు నిలబట్టాల పంపిణీ కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, ఇవాళ ఈ సరుకు పంపిణీ కావచ్చు, ఇలాంటివన్నీ రోజు రోజుకి జగన్మోహన్ గారి గ్రాఫ్ పెరిగిపోతుంది.
మరి ఆయన తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఎలాగైనా సరే వీటిని మనం డిస్టర్బ్ చేయాలి, పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి, చేసి ఏదో ఒక రకంగా దీన్ని అసలుపరచాలి అనేది ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా చేస్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ముఖ్యంగా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ, మన ఉత్తరాంధ్ర చాలా ప్రశాంతమైనది, మన ఎవరు కూడా ఇలా దాడులు చేసుకునే సంస్కృతి మన దగ్గర లేదు. ఏ పార్టీ వాళ్ళని మా పార్టీ వాళ్ళని ఏదైనా కానీ ఉంటే మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, సమస్యలు కాదు అది ఉంటే మా పోలీస్ కమిషనర్ కానీ ఇలా ఒక ఇన్ఛార్జి మీద 13 ఏళ్ళు పెద్ద వయసు వ్యక్తి మీద మరి వాస్తవికంగా దాడి చేసి సచేతనానికి మరి పాల్పడడం ఎంతవరకు సంభవం అనేది వాళ్ళు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. దాన్ని ప్రజాస్వామ్య కూడా తీవ్రంగా ఖండించాలి, ప్రజాస్వామ్యం తీవ్రంగా ఖండించాలి. మేము ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాం, చట్టం ఏ చెప్తే చెప్పి ఫాలో అవుతున్నప్పటి నుంచి ఈ రకమైనటువంటి దాడులు కానీ దయచేసి ధరలేపి ఉన్న మంచి సంస్థ సంప్రదాయాలు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కోట సీతారాంపురం గ్రామంలో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తీసుకోవడం లేదని గ్రామంకు చెందిన రైతులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిన ధాన్యం కొనుగోలు లేక అల్లాడుతున్న రైతులకు గ్రామంలో ఉన్న నాయకులు అధికారులు సైతం ఇబ్బంది పెడుతున్నారు, దీంతో రైతుల కళ్ళల్లోనే ధాన్యం నిల్వ ఉండడంతో చెదలు పడుతోందని అన్నారు. ఈ విషయం గ్రామస్తులు అధికారులకు ముందు రైతులు మొరపెట్టగా మీ ధాన్యం తగలబెట్టుకోండి అని అధికారులు చెబుతున్నారని రైతులు మీడియాకు తెలిపారు. పండించిన పంట ఎవరు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఒకవేళ వచ్చినా ఎక్కువ కేజీలు అడుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అబ్బాయిని ఈశ్వర్ నా పేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే రైతులు కళ్ళల్లో ధాన్యం ఆల్రెడీ బస్తాలకు ఎత్తేసి ఉన్నాయండి. అవి ఏ ఒక్క విభో కానీ ఎవరు కూడా రావట్లేదండి. అది ఎలా అడుగుతున్నారంటే 41 కేజీలకు నిన్న ఆల్రెడీ ఇచ్చారు. అదే దీని మీద ఊరు మొత్తం మీద ఇమ్మంటున్నారు కానీ తూకం వేయమంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న వివో కానీ వివో ప్రెసిడెంట్స్ కానీ 43 కేజీలు అంటే 86 కేజీలు అడుగుతున్నారు. అది మేము కరెక్ట్గా లేవండి, అది దానికి అయితే మాత్రం మేము ఇవ్వలేమండి. ఎందుకంటే ఆల్రెడీ రైతు నష్టపోతున్నాడు, నష్టానికి లేట్ ప్రాసెస్ అంతనే స్టార్ట్ అవ్వడం లేట్ ప్రాసెస్. ఈ లేట్ ప్రాసెస్ మీద మేము ఏం చేయాలో తెలియట్లేదు, చేతిలో పైసా లేదు. ఒక పండగ చేసుకుందామని పిల్లలకు డ్రెస్సులు తీసుకుందాం, ఒక ఏదైనా బట్టలు తీసుకుందాం అనుకున్న, ఒక టవల్ కొనుక్కుందామని అన్నీ ఇలాగే ఉన్న పరిస్థితి. సో ఏ ఒక్కరు కూడా పండగ చేసుకునేది లేదు, చేసుకోలేకపోయారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా. ఇప్పుడు ఇవ్వండి ఆల్రెడీ రెడీగా ఉంటున్నారు. ఈ మన ఊర్లో ఆల్రెడీ 3000 నుంచి 4000 బస్తాలు రెడీగా ఉన్నాయండి. ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడున్న రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం తరఫున ఏదో సహకారం వస్తుంది కానీ ఇక్కడ అమలు అవ్వట్లేదు. ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఇక్కడ ఉండే అధికారులు ఉండేటప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, నెక్స్ట్ అమరావతి నుంచి మేడం వచ్చారు. ఎవరు కూడా వచ్చినా వాళ్ళు ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలా ఉంటుందండి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటంటే ఒకటే దిక్కు అండి, చావే తప్ప ఇంకా వేరే దిక్కు ఏమీ లేదు. దానికి మేము రెడీగా ఉన్నామండి, ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. సో అందరూ కూడా దానికి 41 కేజీకి అయితే కళ్ళు మూసుకొని ఇచ్చే అవకాశం మేము రెడీగా ఉంటున్నామండి. 41 కేజీ కాకుండా 43 కేజీలు అడుగుతున్నారంటే, అంటే 4 కేజీలు ఓవరాల్గా 4 కేజీలు ఎక్స్ట్రా అడుగుతున్నారండి. దానికి మేమైతే ఇవ్వలేకపోతున్నామండి. నష్టపోయాం ఆల్రెడీ, లేట్ ప్రాసెస్. ఎప్పుడో డిసెంబర్ ముందు స్టార్ట్ అవ్వాల్సింది, ఇప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అయ్యింది అనేసరికి ఈ వంకలు పెడుతున్నారండి. సో ఇక మేమేం చెప్పాలో ఏం చేయాలో మీరే అధికారులే నిర్ణయించాలండి. మరి ఎవరు వస్తారో మా ఊరు మాకు తెలియదండి. మాకు అన్యాయం కాకుండా న్యాయం జరగాలని కోరుకుంటున్నా. వాళ్ళని జీవితకాలం మేము గుర్తుంచుకుంటామండి. రైతులకు న్యాయం చేస్తే జీవితకాలం ఫోటో పెట్టి పూజించుకుంటామండి. ధాన్యం వెళ్ళదండి, 4 రోజులు బట్టి ఇలాగే ఉంటున్నాయి. కేంద్రం తీసిన నుంచి నిన్న ఏపీఓ మేడం వచ్చి ధాన్యం ఏడు చేసుకుంటూ తగలు పెట్టుకోండి అంటాను మాట్లాడితే. ఇంకా మీ రైతులు మేమైపోవాలి, ఈ కష్టపడి సంవత్సరం పొద్దు కష్టపడి ధాన్యం కళ్ళనే ఏడుస్తాను, చదవబడితే బస్తాలు కొట్టను. రైతుల పరిస్థితులు ఉంటుందండి, నాయకులు ఎవరిని ఏటడిగినా ఇలాగే అంటారు, 3 కేజీలు 6 కేజీలు అనుకునే రోజు రోజుకి గడిపేస్తున్నారు. మా పరిస్థితి ఏంటండి, రైతులకు న్యాయం జరగకపోతే మా బాధలు పడటమో ఎంత కష్టపడటమో కళ్ళంతా ఇలాగా ఉంచితే కళ్ళంతా ఇలా ఉంచితే మా పరిస్థితి ఏంటో చెప్పాలి కదా. మీరైనా సరే మేము ఎంతవరకు ఎలా 4 రోజులు పెట్టి పడుకుంటాను బస్తాల దగ్గర, ఎంతవరకు ఇలా ఈ బాధలు పడటమో ఎన్నాళ్ళు ఈ కళ్ళల్లోంచి. అప్పుడు తలకత్తులు పెట్టేసి ముందు సరుకుల ఇంట్లో వల్ల ఈదులు పడేసి ఇప్పుడు ఇదే పరిస్థితి. మా పరిస్థితి మీరు ఇచ్చిందే మేము ఇతనాలు ఏమంటే ఇప్పుడేమో ఈ పడము ఈ బాగోలేదు ఈ గుండె అయిపోతాయి అంటే మా పరిస్థితి ఏ చెప్పండి. మరి అలాగనిసి ఇతను ఏమో మానేయండి, మాకు నచ్చినట్టు వేసుకుంటాం, నచ్చినట్టు అమ్ముకుంటాం. మరి ఏం చేస్తాం,
మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టును నిరసిస్తూ పెందుర్తి కూడలిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ 4 సార్లు మంత్రి చేసిన వ్యక్తిని రాత్రికి రాత్రి విచారణ పేరు నిమిత్తం తీసుకువెళ్లి అక్రమంగా అరెస్టు చేయటం రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలనకు నిదర్శనమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్టు చేసి నాయకులను భయపెట్టాలని చూస్తోందని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమంది నాయకులు అరెస్టు చేసినా భయపడేది లేదని అన్నారు. రాష్ట్రంలో విగ్రహాలపై దాడి చేస్తున్న వారిని ఇప్పటి వరకు గుర్తించి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, కేవలం టీడీపీ నాయకులపై మాత్రమే కక్షా సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదని హితవు పలికారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే ముందు సర్పంచ్ ఎన్నికలు జరగాలని, సర్పంచ్ ఎన్నికల ద్వారా గ్రామాభివృద్ధికి సర్పంచ్లు ఉపయోగపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవస్థలో స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలి, దాని బాధ్యత ఎన్నికల కమిషన్. 73-74 అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఎన్నికల కమిషన్ ఎందుకు కాన్ఫ్యూట్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నలో పనిచేయమని కాదే, అది తెలీదా? పోయినా నీలం సహాని కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆదిత్యనాథ్ కానీ, యాజ్ అ చీఫ్ సెక్రటరీ మేము రాజకీయ వ్యవస్థ వేరు. మీరు ఎన్నికల కమిషన్ గౌరవాలా? అది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్. అది 73-74 అమెండ్మెంటు. దాని ప్రకారం ఎన్నికలు జరపకుండా మీరు అనేక అడ్డం కల్పించారు. చివరకు న్యాయం గెలిచింది. ఇవాళ హైకోర్టు మరి ఏదైతే బెంచ్ ఉందో, బెంచ్ ఎన్నికల కమిషన్ ఉన్న అధికారాలని, ఇప్పుడే కాదండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నికల మీద వెళ్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత మేము జోక్యం చేసుకోము, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పులుంటే రమ్మని ఆ రోజు చెప్పింది. కేరళలో వెళ్ళారు, వాళ్ళకు చెప్పింది. ఎక్కువసార్లు సుప్రీంకోర్టు చెప్తూ ఉన్నా, ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారాలు చెప్తూ ఉన్నా, మరి గుడ్డు ప్రభుత్వానికి అర్థం కాక, ఐఏఎస్ ఆఫీసర్ తెలియక, తెలుసా త్రివేదికి తెలీదా, శ్యామలరావు గారు ఇప్పుడు శ్యామలరావు మారిపోయారు అనుకోండి, లక్ష్మీ గారు వచ్చే తెలీదా, మీరు గతంలో పనిచేయలేదా అని చేత అరసినీయ దగ్గర స్థానిక ఎవరికి వెళ్ళవండి, స్థానిక సంస్థానికి కావాలి. గ్రామాల్లో ఫస్ట్ ఎవిడెన్స్ ఎవరంటే సర్పంచ్. లైట్ పోయినా బోరు పోయినా కుళాయి కావాలన్నా సర్పంచ్ కావాలి. మరి 2 ఏళ్ళుగా సర్పంచ్ లేకపోతే ప్రజాస్వామ్యంలో ఏం విలువ ఉంటుంది? ఒక రోడ్డు వేయాలన్నా అంచేత గ్రామ స్వరాజ్యం. మహాత్మా గాంధీ చెప్పినట్టు గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం. స్వరాజ్య పాలన జరగాలి, గ్రామ స్వరాజ్య పాలన రావాలి. అందుకే హైకోర్టుని మేము హర్షిస్తున్నాం. మళ్ళీ ఎందుకో సుప్రీంకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఏమి యథావిధి ఎన్నికలు జరిగితే మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా రేపు నుంచే మేము ప్రారంభిస్తూ ఉన్నాం. రేపు ఉదయం పెందుతులో పెట్టుకున్నాం, ఎల్లుండి సబ్బోర్లో పెట్టుకున్నాం, రేపు సాయంకాలం పరవాడలో పెట్టుకున్నాం. అభ్యర్థులందరూ కూడా సమాయత్తం చేసి ప్రజాస్వామ్యంగా పోరాడుతాం, ప్రజల మనల్ని పొందుతాం, అత్యధిక సీట్లు గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అనకాపల్లి పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వైసీపీ యువజన విభాగం కార్యదర్శి పలకా రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక రింగ్ రోడ్లో గల సీతారామ కళ్యాణ మండపంలో వైసీపీ నాయకులు పలకా రవి, అలాగే 84వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పలకా యశోద ఇరువురి నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో, రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే నినాదంతో అనకాపల్లి ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పొలమరశెట్టి రామకృష్ణ రక్తాన్ని దానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఆపై వైసీపీ యువ కార్యకర్తలు, పలకా రవి మిత్రమండలికి చెందిన యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పలకా రవి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాల యొక్క ఫలాలను ప్రజలకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న గుడివాడ అమర్నాథ్కు మీడియా ముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నకి అత్యంత సన్నిహితుడైనటువంటి మా అన్న అమరన్న ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని రవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ, మల్ల అచ్చెన్నాయుడు, కోటిపల్లి జేజీబాబు, పలకా రవి మిత్రమండలి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు, మన గుడివాడ అమర్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన పట్టుపట్టి చేయిస్తున్నారు. మనకి మెడికల్ కాలేజ్ కానీ, ఇక రోడ్లు కానీ అన్నీ కూడా మనకి సమకూరుస్తున్నారు. మన అనకాపల్లిని మన అందాల పల్లిగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యంగా, మనం అందరం కూడా ఆయనకి సహకరిస్తూ
మనకి ముందుగా ఆయన ముందు నడుస్తుంటే మనం వెనకాతలు ఉండి మనం కూడా ఆయన ఆయనకి సహకారాలు అందించాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ఎలవేలుపు శ్రీ నోకాలమ్మ వారి ఆశీస్సులతో 36వ జన్మదినం జరుపుకుంటున్న మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమ్మనాథ్ గారి యొక్క జన్మదిన కార్యక్రమం అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్థానిక ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తాలూకా ఆశీస్సులు సహకారంతో ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న విషయాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా 2014లో పోటీ చేసి స్వల్ప వ్యవధితో ఓటమి చెందినప్పుడు కూడా ఎక్కడా కూడా ఓటమికి బాధపడకుండా ఓటమిని ఒక ఛాలెంజ్గా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు అర్బన్ అటు సిటీకి జిల్లా అధ్యక్షుడిగా మరి గౌరవ ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీని విజయపాదంలో నడిపించడమే కాకుండా ఆ రోజు ఈ ప్రాంతంలో జరిగిన రైల్వే జోన్ ఉద్యమం కానివ్వండి లేదా సహకార రంగంలో ఉన్న చక్కెర కర్మాగారాలని పునరుద్ధరించడానికి చేసిన ఉద్యమాలు కానివ్వండి అదేవిధంగా బాక్సరి ఉద్యమాలు కానివ్వండి తనదైన బాణితో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఆంధ్ర హక్కనే తాలూకా ఉనికిని పోరాటం చేసి ఈ ప్రాంతంలో ప్రజల ఆదరణ పొందడమే కాక గత 2019 శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అత్యధిక మెజార్టీతో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎన్నికైన నాటి నుంచి కూడా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణ ప్రజల ఆకాంక్ష అయిన ఈ ప్రాంతం అతి త్వరలోనే జిల్లాగా ఏర్పడుతున్న ఈ సందర్భంలో అనకాపల్లి దగ్గరలో ఉన్న గాంధీనగరం లక్ష్మీదేవపేట గుండాల ప్రాంతానికి కలుపుతున్న ఆర్ఏఎస్లో విస్తరించిన 105 ఎకరాల పరిధిలో 50 ఎకరాలను వైద్య కళాశాల మంజూరు చేయడం అదేవిధంగా అనకాపల్లి తాగునీటి అవసరాలకై అగడంపాడు వరకు ఉన్న జీవీఎంసీలకు వాటర్ని అనకాపల్లికి తీసుకురావడం అదేవిధంగా అనకాపల్లిలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ విజయరామరాజపేటలో ఇటీవలే 450,000 రోడ్స్ డ్రైన్స్ అదేవిధంగా లక్ష్మీదేవపేట ప్రాంతంలో 83వ కార్పొరేట్ పరిధిలో మరి అక్కడ ఉన్న రైతుల అవసరాలకి సరైన అక్కడ బాట లేని పరిస్థితుల్లో అక్కడ బాట ఏర్పాటు చేయడమే కాకుండా అనేక రకాల అనకాపల్లిలో ఉన్న ఎల్ఐ కాలంలో దశాబ్దాల కాలంగా పుడుకుపోయిన పుడుకుల్ని తీర్చి రైతులకి ఎంతో ఉపయోగకరంగా చేయడమే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం జనవరి 22 ఉదయం లీటర్ పెట్రోల్ ధర 85.45 రూపాయలకు చేరింది. నిన్న ఈ ధర 85.20 రూపాయలుగా ఉంది. మరోవైపు లీటర్ డీజిల్ 75.63 రూపాయలు పలికింది. పెట్రోల్ డీజిల్ ధరలపై చమురు సంస్థలు 25 పైసలు పెంచడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా పెంపుతో ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా 92.04 రూపాయలకు చేరుకుంది. ఇక పెట్రోల్ ధర కోల్కతాలో 86.87 రూపాయలు, చెన్నైలో 88.16 రూపాయలు, హైదరాబాద్లో 88.89 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర ముంబైలో 82.40 రూపాయలు, కోల్కతాలో 79.23 రూపాయలు, చెన్నైలో 80.99 రూపాయలు, హైదరాబాద్లో 82.53 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా చమురు సంస్థలు రోజువారీ ధరల సవరణ చేపడతాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ఆధారంగా ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. గురువారం భారీ లాభాలతో చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కాస్త నెమ్మదించాయి. ఆసియా మార్కెట్లు నేలచూపులు చూడటం, నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి పరిణామాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9:34 సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 49,385 వద్ద కొనసాగుతూ ఉండగా నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 14,531 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మార్కం విలువ 72.98 రూపాయలుగా ఉంది. ఆసియా మార్కెట్లు ఈ వారం భారీ లాభాల్లో పయనించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మదుపర్లు లాభాల స్వీకరణ దిశగా సాగారు. ఈ నేపథ్యంలోనే ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ఫ్, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ ఉండగా యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డి స్లాబ్ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో వెలుగు చూసిన అంతు చిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష.
ఆంధ్రప్రదేశ్లో 142 ఆలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్న. మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీలో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలియజేశారు. గురువారం భారీ లాభాలతో చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కాస్త నెమ్మదించాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం వంటి పరిణామాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.